ఇప్పుడు ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఒక డెంట్ పడిన తర్వాత ఒక ఇంప్రెషన్ అన్నది వచ్చిన తర్వాత నార్మల్గా ఎవరికైనా ఒక తాపత్రయం ఉంటుంది ఎలాంటిదంటే ఆ తాపత్రయం చిరంజీవి గారికి వెంటనే వెళ్ళి కథ చెప్పాలని బాలకృష్ణ గారికి చెప్పాలని మహేష్ బాబుకి చెప్పాలని టాప్ హీరోలు ప్రభాస్ దానికోసమే కథలు తయారు చే ఒక పక్కన ఆలోచిస్తుంటారు మీరెందుకు అసలు ఎప్పుడు మీవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక టైంలో జంజాల్ గారు చేసినట్టు ఒక టైంలో మన పెద్దవంశీ గారు చేసినట్టు అవి వాళ్ళ వాళ్ళ పోకడలో సినిమాలు అవన్నీ వాళ్ళ మీదకి వెళ్ళరు కిందకి రారు వాళ్ళ సినిమాలు కూడా మైల్ స్టోన్ హిట్స్ అయిన ఉన్నాయి అలా మీరు అసలు ఆ యాంగిల్ వైపు ఎప్పుడు ఆలోచనే రాదండి మీరు ఫస్ట్ మీరు చెప్పిన ఆ నలుగురు పేర్లని వాళ్ళని లైఫ్లో నేను కలుస్తాను పలకరిస్తాను కూడా అనుకోలేదు ఫస్ట్ వీళ్ళు నలుగురితో మాట్లాడాను వాళ్ళకి నేను ఎవరో తెలుసు అచీవ్మెంట్ ఓకే సార్ అది పక్కన పెడితే నేను ఇప్పటివరకు కథలు ఎప్పుడు ఫలానా హీరోని మైండ్లో పెట్టుకొని అంటే ఇలాంటి పెద్దవాళ్ళకి కథలు చేసినప్పుడు యూ రైట్ స్టోరీ ఆర్ సమ్ టైమ్స్ రైట్ స్టోరీ సో దట్ ఇట్ ఫిట్స్ సో ఇప్పటి వరకు నేను చేసిన ఐదు సినిమాలు ఎప్పటికప్పుడు నా సర్వైవల్ కోసం చేసిన సినిమాలు సార్ ఫస్ట్ అలా మొదలైంది నేను అప్పుడు ఆ కథ నేను ఎప్పుడు చిరంజీవి గారికో బాలకృష్ణ గారికో అప్పుడు అప్పుడు కొత్త డైరెక్టరు అమ్మాయి అసలు ఛాన్స్ లేదు యూ టు రైట్ సంథింగ్ ఇన్ అ రీజనబుల్ బడ్జెట్ అండ్ డూ ఇట్ సో రెండు కోట్ల సినిమా తీసాము రాసాం చేసాం ఆడింది ఆ తర్వాత సెకండ్ సినిమా సరే నెక్స్ట్ స్టెప్ అనుకుని సిద్ధార్థ సమా అప్పుడు మంచి రేంజ్ పేరే అది పోయింది మూడో సినిమా మళ్ళీ సర్వైవల్కి వచ్చింది సర్వైవల్కి వచ్చేసరికి మళ్ళీ కళ్యాణ వైభవం మళ్ళీ ఒక చిన్న కథ ఒక మోస్తారు రేంజ్ ఉన్న హీరో హీరోయిన్ తీసుకొని చేశాం ఆ తర్వాత ఓ బేబీ నాకు వచ్చింది విత్ గుడ్ హీరోయిన్ అది జరిగింది ఫిఫ్త్ సినిమాకి వచ్చేసరికి దిస్ ఇస్ అ స్టోరీ స్వప్న అండ్ మీ బోత్ గాట్ ఎమోషనలీ కనెక్టెడ్ టు ఫోర్ ఇయర్స్ అగో దీనికి యాక్చువల్గా పెద్ద హీరో సరిపోడు ఇట్స్ అ స్మాలర్ స్టోరీ ఇట్స్ అ యంగ్ బాయ్ స్టోరీ సో వి హ్యాడ్ డూ ఇట్ విత్ స్మాలర్ పీపుల్ బట్ ప్రభాస్ కోర్స్తో మీరు సినిమా చేస్తారా అంటే ఐ హ్యావ్ టు ఫైండ్ ద స్టోరీ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ దెర్ ఇస్ నో అంటే నాకు ఇప్పుడు భయం కానీ ఏమీ లేదు అంటే నేను సీనియర్ యాక్టర్స్ అందరితోటి సో అది వాళ్ళని హ్యాండిల్ చేయగలనా వాళ్ళకి చెప్పగలన ఆ భయం లేదు సార్ కానీ వాళ్లకున్న ఒక ఫ్యాన్ బేస్కి వాళ్లకున్న ఒక ఫ్యాన్ ఫాలోయింగ్కి వాళ్ళకున్న ఒక హిస్టరీకి మ్యాచ్ అయ్యి వాళ్ళకి నెక్స్ట్ కొత్తగా ఏం చూపిస్తున్నాను నేను అనేది ఒక ఒక థాటే ఉంది సో ఆ కథలు డెఫినెట్గా నాకు దొరికితే చేస్తాను ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అంటే ఇందులో నాకు చాలా ఆప్యాయంగా చాలా బాగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఎవరు కూడా మీరు ఇష్టం అని మీరు మంచోళ్ళని మీతో సినిమా చేయరు బికాజ్ వాళ్ళు చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు యాజ్ స్టార్స్ సో యాజ్ యాజ్ యూ హ్యాడ్ టు సీ దమ్ యాజ్ యాజ్ ఆడియన్స్ సిట్టింగ్ దేర్ ఇన్ ద థియేటర్ వీళ్ళలో చప్పట్ల మధ్యన ఒక ప్రవాస్ కానివ్వండి ఒక షారుఖ్ ఖాన్ కానివ్వండి ఒక చిరంజీవి గారు కానివ్వండి వాట్ ఈస్ ద ఆడియన్స్ వాంటింగ్ ఫ్రమ్ దేర్ అది గుర్తుపెట్టుకొని మీరు ఆ ఆ కథలో అంశాలు ఉన్నాయా లేదా చూసుకొని చేయాలి డెఫినెట్గా ఇఫ్ ఐ ఫైండ్ ద స్టోరీ అండ్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ గాడ్ విల్లింగ్ అల్ ఇట్స్ సో ఇప్పుడు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఈ లిస్ట్లో వాట్ వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ చాయిస్ సార్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ సార్ నో నేను నేను నో దట్ ఈస్ అదర్వైస్ డిస్కషన్ మామూలుగా మీకు ఛాన్స్ వస్తే ఏదో దేవుడు కనిపిస్తే వరం ఏమి అడుగుతారంటే అని అన్నట్టుగా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అందరూ ఓకే ఈక్వల్ రేంజ్లో వన్ టూ త్రీ అని అన్న ఆయన అంటే నాకు పిచ్చి సార్ ఓకే ఐ అడ్మైర్ హిమ్ సో మచ్ యాజ్ అన్ యాక్టర్ ఓకే షాక్ అయిపోతాను ఆయన ప్రతి సినిమా చూసి ప్రతి ఎక్స్ప్రెషన్ చూసి ఇది అది అది అంటే అలాంటి ఒక యాక్టర్ తోటి చేస్తే నా క్రాఫ్ట్ ఏమవుతుంది అని అనే ఒకటి కాన్స్టెంట్గా జరుగుతుంది ఎవ్రీ టైమ్ ఐ సి ప పలానా డైరెక్టర్ అందుకే నాకు కమల్ హాసన్ గారు ప్రాజెక్ట్కి చేస్తున్నారంటే లిటరల్గా నేను గెంతులేసాను అవునా సో ఎక్సైటెడ్ సో ఎక్సైటెడ్ వైజయంతి మూవీస్ తోటి నాగి తోటి కమల్ హాసన్ గారు ఒక సినిమా చేస్తున్నారు అంటే ఐ కెన్ అంటే నాగి ఎక్సైట్మెంట్ నేను ఫీల్ అవుతున్నాను ఇట్ ఐ ఫెల్ట్ ఇట్ ఓకే సో పైగా ఆ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ బికాస్ ఆయన ఒక కెమిలియన్ సార్ కమల్ హాసన్ గారు ప్రతి సినిమాలో డిఫరెంట్ గా ఉంటారు సార్ అసలు డిఫరెంట్ గా లేనిదే సినిమా చేయడు కదా ఐ డోంట్ నో ఇఫ్ దిల్ బి అన్ అదర్ పర్సన్ లైక్ దిస్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్ ఎందుకంటే తను ఎంత కమిటెడ్ కమిట్మెంట్ ఉన్న యాక్టర్ అంటే ఆల్ ప్రాపర్టీస్ అండ్ ఐ ఫీల్ ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అని అంటే ఆయనతో చేసి చేయించడమే కాకుండా ఆయన నుంచి నేర్చుకునేవి ఇంకో వంద ఉంటాయి అనేది నాకు అనిపిస్తా ఉంటుంది ఎప్పుడు ఆయన ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ అవును అవును విశ్వనాథ్ గారే చెప్పారు అన్నమాట యూ కెన్ లెర్న్ ఏ సింగిల్ పాయింట్ ఎట్లీస్ట్ ఎవ్రీ డే ఫ్రమ్ కమల్ హాసన్ అని ఇది విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్ అయ్యిండు కూడా ఒక ఎక్స్పీరియన్స్ సార్ మన కథ ఆయన చేయడం ఒక ఒక పక్కన పెడితే నాకు నా ఇందులో నా సెల్ఫిష్నెస్ ఏంటంటే ఎంత నేర్చుకుంటామని ఆయన దగ్గర నుంచి కమల్ హాసన్ కమల్ గారు ఈజ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్ దర్ ఇస్ నో డౌట్ అండ్ ఎప్పటికప్పుడు ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఆయన అంటే ఆకలి ఇంకా తగ్గలేదు అనిపిస్తుంది నాకు అవును ఆయన ఎప్పుడైతే ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం వచ్చారు ఆల్మోస్ట్ టీనేజర్ ఇప్పుడు కూడా అంతే ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తారు ఆయనకి అవును సినిమా ఆయన క్రియేటివిటీ విషయంలో బకాసురుడు ఆయన ఆయనకి సరిపోట్లా హండ్రెడ్ పర్సెంట్ అంటారు